విశాఖ జిల్లా స్థానిక ఐటీడీఏ ఆధ్వర్యంలో అరకులోయ మ్యూజియంలో నిర్మించిన 26 నూతన షాపులకు అద్దెకు ఆహ్వానిస్తూ 19 షరతులతో కూడిన నోటిఫికేషన్ భారీ ప్రకటన విడుదల చేశారు. షరతులతో కూడిన నోటిఫికేషన్ విడుదలపై గిరిజనులలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐటీడీఏ అధికారులు గిరిజనులకు మేలు చేసే విధంగా ఉండాలి కానీ ఇలా లక్షల్లో డిమాండ్ డ్రాఫ్ట్లు వేలల్లో రెంట్లు అడగడం సరికాదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీడీఏ గిరిజనులకు ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని వాపోతున్నారు. ఐటీడీఏ అధికారులు చొరవ తీసుకొని లక్షలాది రూపాయల డ్రాఫ్ట్లు వేలాది రూపాయల రెంట్లు తగ్గించాలని నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని కోరారు. డిమాండ్ చేసినా ఆ నిబంధనలు ఉండడం వల్ల పేద గిరిజనుడు నిరుద్యోగుడు ఎవడు కూడా నెలకు 10,000 కట్టలేడు, అలాగే డిపాజిట్ 100,000 రూపాయలు కూడా కట్టలేడు. మరి ఈ విధంగా ఉండడం వలన భవిష్యత్తులో గిరిజనులు పేరు పెట్టి ఎవరైతే డబ్బు ఉన్నోళ్ళు నాన్ ట్రైబులే షాపులు కొట్టేయాలని ప్రయత్నం వాళ్ళకు ఉపయోగపడతా తప్ప నిజమైన గిరిజనుడికి ఉపయోగపడేది ఉండదు. అందుకే ఐటీడీఏ పెట్టిన టెండర్ నోటీసులో ఆ నిబంధనలను సవరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఇచ్చిన ఐటీడీఏ రెంట్ రంగ్ షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా అరకు కానీ డుమ్రిగూడ కానీ ఏజెన్సీ వ్యాప్తంగా కూడా ఉచితంగా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో, పేద గిరిజనులు ఉంటారో, చదువుకున్న వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు గుర్తించి ఇంటర్వ్యూ చేసి ఇచ్చారు తప్ప ఈ విధంగా వ్యాపారం నిమిత్తంగా అలాగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మేము భావిస్తున్నాం.